శుభకృతు నామ సంవత్సరంలో తులారాశి ఫలితాలు చూసినట్లయితే వీరికి ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 7, అవమానం 5. ఈ రాశి వారికి గురుని యొక్క సంచారం వల్ల మానసిక ప్రశాంతత, ఆత్మస్థైర్యం కలుగుతాయి. సంవత్సర ప్రారంభంలో అనుకూలవంతమైనటువంటి పరిస్థితులే కలుగుతున్నాయి. అపరిమితమైనటువంటి ఆనందం, సంతోషం కూడా కలుగుతుంది. తమ బంధువుల వల్ల సౌఖ్యం కలుగుతుంది. కార్యదీక్ష, ఐశ్వర్య ప్రాప్తి, విద్యార్థులకు కూడాను విద్యా విషయంలో ఉన్నతమైన స్థితిగతులు. చెడు వ్యసనములకు లోను కాకుండా విద్యార్థులు జాగ్రత్త పడాలి. ముందుగానే శ్రద్ధ వహించడం చాలా మంచిది. ఈ రాశి వారికి దుష్టజన సహవాసం వల్ల పేరు ప్రతిష్టలు తగ్గే సూచనలు ఉన్నాయి. బీ కేర్ఫుల్. బెస్ట్ ఫ్రెండ్షిప్ని చూసుకోవాలి, తప్పితే ఎవడోడు ఫ్రెండ్లే అని చెప్పేసి వాడు చుట్టూ తిరిగినట్లయితే చాలా అనర్థాలు వస్తాయి. వివాహములు వాయిదా పడటానికి ఆస్కారాలు ఉన్నాయి. వ్యవసాయదారులకు పంటలు స్వల్ప లాభాలనిస్తాయి. విద్యార్థులు శ్రమ చేసి విజయాన్ని సాధించవలసి ఉంటుంది. నవంబర్ నుంచి సంవత్సరాంతం వరకు కూడా అష్టమస్థానమందు కుజ వక్రస్తంభన వలన అనారోగ్య సమస్యలు, అపమృత్యు దోష నివారణార్థం పూజలు చేయించుకోవాలి. అంగారక స్తోత్ర పారాయణ, మన్యసూక్త పారాయణ చేయటం మంచిది. సుబ్రహ్మణ్యాభిషేకం చేసుకోవాలి. అంగారక స్తోత్ర పారాయణ చేయటం మంచిది. కుజగ్రహ జపం చేయించుకోవాలి వీళ్ళు. ఇవన్నీ కూడా పరిహారాలుగా గ్రహించండి. చిత్తా నక్షత్రం వాళ్ళు పగడం, సుబ్రహ్మణ్య ఆరాధన. స్వాతి నక్షత్రం వాళ్ళకు కుటుంబ వృద్ధి, గోమేధికం ధరించాలి. విశాఖ వారు శ్రమతో కూడిన ఫలితం సంపాదిస్తారు, పుష్యరాగం ధరించాలి. 6, 5, 7, 9 తేదీలు అదృష్ట సంఖ్యలుగా ఉన్నాయి. బుధ శుక్రవారాలు కలిసి వస్తాయి.